हेलो गाइस वेलकम बैक टू अवर चैनल केप टाउन लो चितूरम्मई नेनु मी सुनीता इवाला ई वीडियो लो नेनु पक्वान रेस्टोरेंट कु वेल्लानु सो अंदुलो एम फुड आर्डर चेसुकुन्नानु इक्कड एला उंदी फुड अनि मीकु चेप्तुन्नानु सो इप्पुडु मीरु चूस्तुन्नदे पक्वान सो इक्कड स्ट्रीट फुड अनेदी अवेलेबल अन्नमाट ओन्ली आन संडेस सो एक्चुअली फर्स्ट टाइम वेल्तुन्नाम मेमु इक्कडिकी सो मीकु इक्कड कांटाक्ट डीटेल्स अनि इस्तुन्नानु अड्रस कूडा इस्तुन्नानु यू कैन हैव ए लुक ई पक्वान रेस्टोरेंट वच्ची बर्गुंडी एस्टेट लो उंटुंदि దీని టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ 12 to 3 అదేవిధంగా 8 నుంచి 10 o'clock వరకు అండ్ ఇక్కడ నేను మీకు మెనూ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇందులో ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతుంది అదేవిధంగా దీని యొక్క ప్రైజెస్ ఎలా ఉంది అని ఒకసారి మీరు చెక్ చేయొచ్చు వీడియో క్లిప్లో నేను మీకు ఈ రెస్టారెంట్ ఇన్సైడ్ ఎలా ఉంది అని చూపిస్తున్నాను దీని యొక్క అంబియన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఐ థింక్ ఈ రెస్టారెంట్కి మనము నైట్ టైమ్స్లో వెళ్ళామంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో లోపల ఎలా ఉందని ఒకసారి చూపిస్తున్నాను యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఈ రెస్టారెంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ వన్ ఈ పెయింటింగ్ అన్నమాట సో విండో దగ్గర ఇలా పెయింట్ చేయడం దాంతోపాటు కొన్ని మిర్రర్స్ని యాడ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే చెప్పాను ఈ రెస్టారెంట్కి నైట్ టైమ్స్లో వెళ్తే చాలా బాగుంటుందని యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పటికి టైం వచ్చి ఆల్మోస్ట్ 2:30 to 2:40 అయిందనుకుంటాను సో అవాళ్ళు సండే కాబట్టి వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ మేక్ చేస్తున్నారు సో అది స్ట్రీట్ ఫుడ్ మేక్ చేసే టైం అంట సండేలో సో ఇంకా చెఫ్ అయితే ఆర్డర్ తీసుకోవట్లేదు ఎనీహౌ ఇంకా వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ కాబట్టి నేను ఇంకా చికెన్ ఇది చిల్లీ చికెన్ సో దీన్ని ఆర్డర్ చేసుకున్నాము ఒక ప్లేట్ అయితే 100 rands యాక్చువల్లీ ఎంత క్వాంటిటీ ఇస్తారో కూడా మాకు తెలీదు అడిగాము వాళ్ళు సరిపోతుందన్నారు యాక్చువల్లీ ఆర్డర్ వచ్చేటప్పటికి 3:20 అలా అయింది అనుకుంటాను కొంచెం లేట్ అయింది సో ఇంకా హంగ్రీ ఉన్నాము సో నేను అసలు వీడియో కూడా తీయలేదన్నమాట రాగానే ప్లేట్లో షేర్ చేసేసుకున్నాము సో సారీ ఫర్ దాట్ నేను ఆ క్లిప్ మీకు చూపించలేకపోయినాను చిల్లీ చికెన్ అయితే చాలా బాగునింది మాకైతే బాగా నచ్చింది ఇక నేను బిర్యానీ చేస్తారా అని అడిగాము వాళ్ళైతే ఇంకా ప్రిపేర్ చేస్తామన్నారు సో అందుకని ఒక చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే ఓకే బట్ నాట్ బ్యాడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మటన్ బిర్యానీ దీని టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు చికెన్ బిర్యానీ లాగే ఉన్నింది బట్ మటన్ అండ్ చికెన్కి అయితే డిఫరెన్స్ తెలుస్తుంది ఈ బిర్యానీస్ అనేవి చెప్పాను ఆల్రెడీ చికెన్ బిర్యానీ నాట్ బ్యాడ్ అని అలాగే మటన్ బిర్యానీ కూడా నాట్ బ్యాడ్ అన్నమాట బట్ మరీ అంత బాగా ఏమీ లేదు బట్ ఓకే తినచ్చు ఒకసారి మనకి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ దొరకడం చాలా తక్కువ సో కాబట్టి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా మనము ఒకసారి వెళ్ళి మనం ట్రై చేయొచ్చు ఎనీహౌ మేమందరం చాలా హంగ్రీగా ఉన్నాము సో చాలా హ్యాపీగా తినేసాము డెజర్ట్ కోసమని ఇంకా కుల్ఫీ ఆర్డర్ చేశాము సో ఇప్పుడు మీరు చూస్తున్నది వెనీలా ఫ్లేవర్డ్ కుల్ఫీ అన్నమాట సో ఇది టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ ట్వింకిల్కి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఎనీహౌ ట్వింకిల్ బాగా కుల్ఫీని కూడా ఎంజాయ్ చేసింది ఇది ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు సో అందుకని ఇంకా చింటూ కోసం ఇంకొకటి ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ సో చింటూ కూడా ఇంకా నాట్ బ్యాడ్ అని తినేశాడు ఇదన్నమాట పక్వాన్లో మేము ట్రై చేసిన ఫుడ్ తప్పకుండా నేను స్ట్రీట్ ఫుడ్ కోసమని నెక్స్ట్ టైం వెళ్తాను సో అక్కడ పానీపూరీస్ అలాంటివి కూడా దొరుకుతుంది సో నేను తప్పకుండా ట్రై చేసి అది ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అనేది నేను తప్పకుండా రివ్యూ చేస్తాను ఐ హోప్ కొంతమంది ఇండియన్స్కైనా ఎవరైనా కేప్ టౌన్లో ఉన్న వాళ్ళకి ఈ రెస్టారెంట్ గురించి ఐడియా లేకుండా ఉంటే నేను కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో